గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలా ఎన్నుకోబడతారు అన్న విషయాలు మనం చూసుకుందాం ఈ విషయాన్ని చూసుకున్న కంటే ముందు అసలు ఈరోజు మనం ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈరోజు శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా తిరిగి ఎన్నుకోబడ్డారు తిరిగి ఎన్నుకోబడ్డమంటే ఆల్రెడీ వారు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు ఆ పదవీ కాలం ముగిసింది కాబట్టి మళ్ళీ ఒకసారి వారిని ఎన్నుకోవడం అంటూ జరిగింది ఏ విధంగా ఎన్నిక జరిగింది అవన్నీ మనం ఈ క్లాస్లో చూద్దాం అయితే మనం భారత పార్లమెంట్లో చూస్తే మనం మనకు ఉభయ సభలు కనిపిస్తాయి ఒకటి లోక్సభ రెండవది రాజ్యసభ రాజ్యసభ రాజ్యసభలో మనకు ఒక చైర్మన్ అలాగే డిప్యూటీ చైర్మన్ ఇద్దరు కనిపిస్తారు చైర్మన్ ఎవరు అంటే రాజ్యాంగం సూచించిన ప్రకారంగా మనం ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటాం ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడతారో వారు రాజ్యసభ ఎక్సఫిషో చైర్మన్గా వ్యవహరిస్తారు అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరున్నా కూడా వారు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది ఇక ప్రస్తుతం మనం మన ఉపరాష్ట్రపతిని చూసుకుంటే శ్రీ వెంకయ్యనాయుడు గారు మన ఉపరాష్ట్రపతి అలాగే రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మళ్ళీ వారే అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం క్లియర్గా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ రాజ్యసభ చైర్మన్కి అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి ఉన్న ఒక చిన్న తేడా ఏంటి అంటే ఒక వ్యక్తి రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు రాజ్యసభలో అతనికి సభ్యత్వం ఉండదు రాజ్యసభలోనే కాదు ఏ సభలో కూడా సభ్యత్వం ఉండదు అందుకే చూడండి మనం శ్రీ వెంకయ్య నాయుడు గారిని చూస్తే వారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే కంటే ముందు రాజ్యసభ సభ్యుడిగా వారు చాలా సంవత్సరాలు కొనసాగారు కానీ ఎప్పుడైతే వారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారో ఆటోమేటిక్గా వారి రాజ్యసభ పదవి అనేది ఖాళీ అవుతుంది అంటే చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు అయ్యి ఉండకూడదు కానీ డిప్యూటీ చైర్మన్ విషయానికి వచ్చినప్పటికీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఖచ్చితంగా రాజ్యసభలో సభ్యుడు అయి ఉండాలి మళ్ళీ ఒకసారి చెప్తాను రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు అయి ఉండకూడదు కానీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో ఖచ్చితంగా సభ్యుడు ఉండాలి అంటే ఒకవేళ ఎవరైనా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా పోటీ చేయాలి అంటే ముందు ఖచ్చితంగా రాజ్యసభలో సభ్యుడు అయి ఉండాలి ఇప్పుడు చూడండి మనం హరివంశ్ హరివంశ్ నారాయణ సింగ్ గారిని తీసుకుంటే వారు రెండు వేల పద్నాలుగులో రాజ్యసభ సభ్యుడిగా వారు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు నుండి పదవీ కాలం ఎంత రాజ్యసభ సభ్యుడిది ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ వరకు కూడా వారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు కానీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వారు ఎన్నికైంది ఎప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిది మరి రెండు వేల పద్దెనిమిది నుంచి మరి రెండు సంవత్సరాలైనా అంటే వారి రాజ్యసభ సభ్యుడిగా పదవికాల ముగిసింది కాబట్టి ఇక వారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉండరు ఆ పదవి ఖాళీ అయిపోతుంది అందుకని శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ మళ్ళీ వారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికైన తర్వాత మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఎన్నిక నిర్వహించాలి ఆ ఎన్నిక ఎవరు నిర్వహిస్తారు అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎన్నికను నిర్వహించేది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇక ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది అంటే రాజ్యసభలో ఉన్న సభ్యులు ఎవరికైతే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంటుందో వారు చైర్మన్కి నామినేషన్ సమర్పించాలి ఆ తర్వాత ఒక డేట్ రోజు ఈ ఎన్నిక చైర్మన్ నిర్వహించడం జరుగుతుంది ఆ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు ఏ వ్యక్తికైతే ఏ వ్యక్తికైతే అత్యధిక ఓట్లు వస్తాయో ఆ వ్యక్తి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైనట్టు ప్రకటించబడుతుంది ఆ విధంగా శ్రీ హరివంశ నారాయణ సింగ్ గారు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి వారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు అయితే ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చేసే పనులేంటి అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చైర్మన్ లేనప్పుడు చైర్మన్ లేనప్పుడు ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ చైర్మన్ యొక్క విధులు నిర్వర్తి ఇస్తారు క్లియర్ చైర్మన్ యొక్క విధులు ఉన్నాయి కదా ఆ పవర్స్ ఫంక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ నిర్వర్తించే బాధ్యత డిప్యూటీ చైర్మన్ది ఎప్పుడు చైర్మన్ లేనప్పుడు మాత్రమే అదర్వైజ్ మిగతా సమయాల్లో మిగతా సభ్యులతో పాటుగా వారు రాజ్యసభలో కూర్చోవడం జరుగుతుంది రైట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు రైట్ అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలా ఎన్నిక కాబడతారు ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుడు అయ్యి ఉండాలి ఈ పాయింట్స్ అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఎప్పుడైనా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలి అంటే తన రాజీనామా పత్రాన్ని చైర్మన్కు సమర్పిస్తారు రైట్ సో ఈ పాయింట్స్ అన్నీ జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి నేను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు చూడండి ఒకసారి సో వీరే వీరే హరివంశ్ నారాయణ సింగ్ ఈరోజు వీరే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు ఫైన్ ఇక ఈ క్లాస్ ఇంతటితో ముగిద్దాము మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని కరెంట్ అఫేర్స్తో మళ్ళీ మనం కలుద్దాము అంతవరకు సెలవు టేక్ కేర్ గుడ్ నైట్